అవి కూడా వస్తాయని చెప్పినది మరి మరి ఎట్లా నేను అడిగితే అని ఏం చెప్పినంటే ఏం లేదు సార్ తెలుగు కళ ప్రభుత్వాలు తెలుగు కళ సమాజాలు ఉన్న కాడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బాగా పటిష్టం చేసుకుంటారు చాలా చక్కగా తక్కువ నష్టాలతోనే బయటపడతారు అంటే వైక్ష ఎట్లా వస్తాయి ఇది ఆ వైరస్ కానీ తక్కువ నష్టాలతోనే బయటపడతారు మరి ఏంటి అంటే మీరు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు మంచిగానే చేసుకుంటున్నారు కానీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా బలోపేతం చేసుకోవాలి సార్ అని చెప్పారు దాన్ని అనుసరించుకునే తెలంగాణలో చాలా ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టి పదివేల కోట్లు సపరేట్ గా పెట్టి టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ సంస్థ ఏర్పాటు చేసి దాని ఇప్పుడు హైదరాబాద్ లో నాలుగు పెద్ద హాస్పిటల్ ఇస్తున్నాం ఒకటి అలవాలలో ఒకటి ఎల్బీ నగర్లో ఒకటి చెస్ట్ హాస్పిటల్లో ఒకటి వరంగల్లో ఒకటి మన నిమ్స్ లో అల్రెడీ గచ్చిబౌలు ఏర్పాటు చేసిన టిమ్స్ ఇవన్నీ కలిపి ఒక ఆరు హాస్పిటల్ సుమారు పదకొండు పన్నెండు వేల కోట్లతోని మల్టీ స్పెషాలిటీ చాలా అధునాతనమైనటువంటి హాస్పిటల్ తెస్తున్నాం రాష్ట్రంలో ఉన్న బెడ్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లో ఉన్నటువంటి వాటిని అన్నిటికనే ఆక్సిజన్ బెడ్స్ చేస్తున్నాం సరిపడా పెట్టుకున్నాం ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా గతంలో బాధలు పడ్డాం కాబట్టి మన రాష్ట్రానికి అత్యవసరం పడితే ఎంత కావాలంటే ఒక ఐదు వందల యాభై టన్నులు కావాలంటే చెప్పినాం మంత్రి గారు అదే పనిలో ఉన్నారు దగ్గర దగ్గర మూడు వందల ఎనభై అయితే వచ్చింది ఇంకో రెండు వందల టల్ పెంచుతున్నారు అంటే సన్నద్దమవుతున్నాం ఒకవేళ భవిష్యత్తులో అనుకోని వైరస్ ఇట్లా వచ్చినా అర్జెంట్ గా మనం రంగంలోకి దూకి ప్రజలను కాపాడుకోవాలి కాబట్టి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి పెంచుకుంటున్నాం ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పెంచుకుంటున్నాయి దురదృష్టం ఏంటంటే ధర్మ మార్గంలో నడవాలని శాంతి పర్వంలో శ్లోకం చెప్పినటువంటి మన భారత ఆర్థిక మంత్రి కరోనా మీద హెల్త్ డిపార్ట్మెంట్ కు ఒక రూపాయి పెంచలే హెల్త్ బడ్జెటే పెంచలేదు ఆరోగ్య రంగం మీద ఎంత శ్రద్ధ ఉండాలా కరోనా లాంటి మహమ్మారి పీడించిన తర్వాత వీ నీడ్ టు డెవలప్ అవర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ ఇమ్మెన్స్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కమ్ ఫార్వర్డ్ ద గ్రేట్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ది హెల్త్ బడ్జెట్ బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ పైసా పెంచలేక కొద్దిగా తగ్గించారు రూపాయి కూడా పెంచలేదు అంటే మరి దేనికి చేసినట్టు వీళ్ళు సాంఘిక సంక్షేమం లేదు రైతు సంక్షేమం లేదు పేదల సంక్షేమం లేదు నిరుద్యోగ సమస్య మీద లేదు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎడ్యుకేషన్ రూపాయి పెంచలే మరి యాడికి పోతుంది అన్నట్టు ఈ సంపద ఏం జరుగుతుంది అన్నట్టు గోల్ మాల్ గోవిందం బ్యాంకులు అప్పులు తీసుకుని వేల కోట్లు లక్షల కోట్లు ముంచిపోయిన ఇస్తారు సబ్సిడీలు రిఫామ్ పేరు మీద కరెంటు సంస్కరణల పేరు మీద కరెంటు సావుకారుల జేబులు నింపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు నమ్మి ఓట్లేసిన ప్రజలకు అమ్ముడు మత పిచ్చి లేపుడు దాంతో రాజకీయ పబ్బం గడపనుడు మంది మీద వాడి ఏడుసుడు భారతీయ జనతా పార్టీ కొట్టుకు ఇది కనబడుతుంది ఇప్పుడు ప్రజలకు మత పిచ్చి లేవాలి తద్వారా నాలుగు ఓట్లు కొల్లగొట్టుకోవాలి పక్క వాళ్ళే చెప్తారు కదా సిగ్గు లేకుండా మతతత్వ పార్టీ మీదని మత పిచ్చి లేపాలే మంది మీద వాడు ఏడవాలి దేశ ఆస్తులన్నీ అమ్మాలి దానికో డ్రామా కొట్టి ఏదో తమాషా చెప్పి భారత శ్లోకం భగవద్గీత శ్లోకం అని మందిని గోలుమాల్ తిప్పాలి ఇది గోలుమాల్ గోవిందం ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అన్ని పచ్చి అబద్దాలు ఇంకా తమాష ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నేను గతంలో కూడా చెప్పినా ప్రపంచ ఆకలి ప్రపంచంలో ఉన్న ఆకలి బాధ మీద హంగర్ ఇండెక్స్ అని ప్రకటిస్తారు ఎవ్రీ ఇయర్ ప్రకటిస్తారు దానిలో చాలా అయినటువంటి స్థానంలో నేపాల్ కంటే బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ కంటే అధ్వానమైన స్థితిలో ఇండియా ఉంది నూట పదహారు దేశాలు సర్వే చేస్తే మన స్థానం నూట ఒకటి మనకన్నా పదిహేను దేశాలే దరిద్రం కొట్టి ఉన్నాయి మన మన సంఖ్య నూట ఒకటి అది మన ర్యాంకు మన తెలివి మన ఘనత వహించిన మోడీ గారి ప్రభుత్వం సాధించినటువంటి ఘనత దానికి డబ్బా కొట్టుకున్నాడు